उपेन्द्र ये सिनेमा चेसिना चाला डिफरेंट गा उंटुंदी ओम सिनेमा दग्गर नुंची इवन्नी डिफरेंट सिनेमाले अन्नी सक्सेसफुल्ली तेलुगु प्रेक्षकुलु बागा आदरिंचारु सो ई सिनेमा कूडा डिफरेंट हिट अवुतुंदनी नम्मकं उंदी हीरोइन्स ग्लामरस हीरोइन्स उन्नारु सो तेलुगु नेटिविटी दग्गरगा तेलुगु आर्टिस्ट चाला मंदी उन्न मंचि सिनेमानि मा मुरलीकृष्ण एंचुकोवडं जरिगिंदी मणिकलरा गारु जेएमआर गारु उपेन्द्र चाला सेंसेशनल डायरेक्टर हीरो अंड डायरेक्टर मैं अला उपेन्द्र की कथा स्क्रीन प्ले डायरेक्शन रवि आई फील इज अ ग्रेट मैन सब्जेक्ट उंटेने उपेन्द्र चस्ता डबुल कोसम चेयडु प्रोड्यूसर मणिकल राव गारु मंची सक्सेस पोंदालनि इपोते मन की तेलिसिन गंटाडु कृष्ण इज अ गुड म्यूजिक डायरेक्टर मेलोडियस किंग सो चाला मंच सांग्स इच्चुंटाडु ई सिनेमा डेफिनेट गा बागुंडि निर्मातलकु मंच फ्यूचर उंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु उपेन्द्र गारि सिनेमालु अंटे बागा इष्टपडे व्यक्ति नेनु अंदुके उपेन्द्र गारि फंक्षन अंटे रियली फील्ड हैप्पी आयन ए आल्फाबेट नुंचि स्टार्ट चेशारु ई रोज एक्स वाई जेड वरकु सो ए टू जेड अंत रेंज उन्न ओक हीरो अंड अलांटि पर्फॉर्मर कूडा ओक डैरेक्टर टर्न्ड आर्टिस्ट सो डेफिनेट गा ओक मंचि फ्लेवर उंटुंदि अतनु याक्ट चेसे प्रति फिल्म लो कूडा एदो कोत्तदनानि कोरुकुंटाडु ఒక డైరెక్టర్ గా నేను అప్రషియేట్ చేసి నేను ఎక్కువగా చూసి ఎంజాయ్ చేసే ఉపేంద్ర గారి సినిమా రాబోతుంది అంటే ఒక ప్రేక్షకుడిగా కూడా నాలో ఇంట్రెస్ట్ ఉంది ఈ చిత్రం ఒక నిర్మాత బాగుంటే ఆ నిర్మాత ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ప్యాషన్ తోటే వస్తారు తప్ప ఆ కళకి సంబంధించినటువంటి ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి రాగలుగుతారు నేను నిర్మాతను కూడా కాబట్టి ఎప్పుడూ కూడా నేను నిర్మాతకే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే నిర్మాత లేకపోతే ఇండస్ట్రీ లేదు ఇండస్ట్రీ లేకపోతే మనం ఎవరూ లేం కాకపోతే ఈ రోజుల్లో దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే నిర్మాత అనే వ్యక్తికి గౌరవం లేకుండా పోయింది ఈ యొక్క కథనం కూడా కుటుంబ సమేతంగా మరియు యూత్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథ ఉండడం జరిగిందండి అంటే సేమ్ కన్నడలో కూడా అటేటం చేయడం జరిగిందండి ఇది దీని యొక్క కథ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈ కథా కథనం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ యొక్క పిక్చర్ కూడా ఏంటంటే కొంచెం భారీ బడ్జెట్ తో తీసినటువంటి సినిమా అండి ఇది 75% మన ఇక్కడ రామోజీ ఫిల్మ్స్ కి మన ఆంధ్రప్రదేశ్ లోనే షూటింగ్ జరుగుకోవడం జరిగింది నాలుగు సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి దీన్ని వెగా మీడియా ద్వారా మాకు ఇది మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నాం ఈ వెగా మీడియా వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సభాపూర్వకంగా జిఎంఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద తెలుగులో మొట్టమొదటిగా మేము ఈ సినిమాని చేయడం జరుగుతుంది ఇది దీనిలో ఉపేంద్ర గారు ప్రముఖ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు సెలీనా జెట్లీ అలాగే కోట శ్రీనివాసరావు గారు అండి సియాజా సిండే గారు సాయిజీ సిండే గారు హేమా గారు అంతా కూడా మన తెలుగు ఆర్టిస్టులతోటి భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి చిత్రం అండి